రెండు రోజుల పాటు జరగనున్న అనంతపురం జిల్లా ఇస్తమ కదిరి పట్టణంలో కుమ్మరవండ్లపల్లిలో ప్రారంభం కాబోతుంది. దీంట్లో ఏర్పాట్ల పర్యవేక్షణగా ఈరోజు పోలీసు వారు కూడా డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్స్ గారు, సబ్ ఇన్స్పెక్టర్స్ గారు అంతా డిపార్ట్మెంట్ ద్వారా అంతా వచ్చి ఎక్కడ ప్రజలకు అసౌకర్యం కలగకోకుండా, ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఏ విధంగా ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాలో ఇందులో భాగంగా ఈరోజు మొత్తం పోలీస్ సిబ్బంది అంతా ఇక్కడ రావడం, ఈ ఏర్పాట్ల పర్యవేక్షణ చేయడం, దాదాపు ఇక్కడ కావాల్సిన అన్ని వసతులు ఏ విధంగా ఉండే ఏర్పాట్లు చూశారు. కానీ ఎక్కడ కూడా ప్రజలు వచ్చేవారికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకోకుండా, ఎక్కడ ఇబ్బంది లేకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన ఇస్తమ జిమ్మేదారులు ఎవరైతే ఉన్నారో పెద్దలందరూ కూడా వచ్చారు, అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. దీంట్లో పార్టీలు, కులాలు, మతాలు పక్కన పెట్టి కదిరిలో జరుగుతున్న ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న అనంతపురం జిల్లా ఇస్తమాని ఈరోజు జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులకు, ప్రత్యేకంగా యువకులకు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన సూక్తులను పెద్దలందరూ కూడా మాకు వివరిస్తారు. ఆ యొక్క సూక్తులను మనం పాటించి మా యొక్క జీవితాన్ని మనం సుఖ సంతోషాలతో ఉండే విధంగా చేసుకోవాలని చెప్పి ఈరోజు రేపు మర్నాడు జరగబోయే ఇస్తమాలో పెద్దలందరూ కూడా జాతీయ స్థాయిలో ఉండే మత గురువులు, పెద్దలు అందరూ కూడా ఈరోజు రేపటి నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి మనమందరూ కూడా కదిరి పట్టణవాసులు కాకుండా అందరూ జిల్లా నుండి వచ్చే ముస్లిం మైనార్టీలకు అందరూ కూడా ఈ ఇస్తమ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది జీవితాలను మనం మార్చుకోవడానికి. కాబట్టి ఈ సమ్మేళనంని మనం జయప్రదం చేయాలని చెప్పి అందులో భాగంగానే పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఏ విధంగా వచ్చిన వారికి ట్రాఫిక్ సమస్య కానీ ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం కోసం ఈరోజు డిఎస్పీ గారు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ సిబ్బంది అంతా వచ్చి రావడం నిజంగా సంతోష విషయం. కాబట్టి రేపు మర్నాడు జరగబోయే ఇస్తమాను మనమందరూ కూడా కలిసికట్టుగా జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాం. ఖాళీ ఐటమ్ కావలేదు ఇంకా కావాలి.